పిరమిడ్ ధ్యాన మిత్రులకు వేణు పిరమిడ్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్ మిత్రులకు అందరికీ నమస్కారం. వేణు పిరమిడ్ మాస్టర్ అన్న యూట్యూబ్ ఛానల్ని అద్భుతంగా ఆదరిస్తూ ఎంతోమందికి చేరవేస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, ఇవాల్టి నుంచి మనం ఎంతో ఉన్నతమైనటువంటి ఆత్మ జ్ఞాన బోధ కఠోపనిషత్, ఈ కఠోపనిషత్ అన్న జ్ఞానం మనందరం అందుకుందాం. ఈ కఠోపనిషత్తులోని సారాన్ని మనం సరళమైనటువంటి తెలుగు భాషలో అందరికీ అర్థమయ్యేలా తెలియజేసేందుకు నేను ప్రయత్నిస్తున్నాను మిత్రులారా. ఎంతోమంది గొప్పవారు పూజ్యులు ఈ కఠోపనిషత్ అన్నటువంటి మహా గ్రంథాన్ని బోధించి ఉన్నారు. మరి పిరమిడ్ ధ్యానుల కోసం నేను చేస్తున్న ఈ యొక్క చిరు ప్రయత్నాన్ని మంచి మనస్సుతో ఆదరించి ఈ అద్భుతమైన జ్ఞానాన్ని అందుకునేందుకు మనందరం ప్రయత్నిద్దామని, మరి అందరికీ దీన్ని తెలియచేద్దామని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ, మరి దీనిపై మీరు కామెంట్స్ రూపంలో తెలియచేసినట్లయితే దీన్ని మరింత ముందుకు మనం తీసుకెళ్దాం మరిన్ని ఎపిసోడ్స్లో. మరి ఈ వీడియోలో మనం కఠోపనిషత్ గురించి తెలుసుకుందాం మిత్రులారా. అందరికీ నమస్కారం. ఇవాళ నుంచి ఈ వారం రోజుల పాటు మనము కఠోపనిషత్ చెప్పుకుంటాం. కఠోపనిషత్, మరి గతంలో మీరు కఠోపనిషత్తు వినుంటారు, విన్నారు ఎప్పుడన్నా? మరి ఇవాళ ఆ కార్యక్రమం మొదలు పెడదాం. అద్భుతంగా ఆత్మజ్ఞానాన్ని మనందరం అందుకుందాం. మనందరం ఉపనిషత్తులు మహర్షులు యోగులు వీళ్ళ యొక్క అనుభవాల సారం, ఎంతో సాధన చేసి వారికి వచ్చినటువంటి అనుభవాలను రచించారు. వాడు అలా రచించినటువంటి వాటిని మనము ఉపనిషత్తులు అన్నాం. ఇలాంటివి చాలా ఉపనిషత్తులు ఉన్నాయి. అంటే పూర్వకాలంలో ఎంతోమంది అద్భుతమైనటువంటి సాధన చేసి వారు పొందినటువంటి జ్ఞానాన్ని రచనలు చేసేవాడు, తర్వాతి తరానికి అందించేది. అంతే, ఇంకేం లేదు. సత్యాన్ని తర్వాతి తరానికి అందించాలనే ఉద్దేశంతో వాళ్ళు రచనలు చేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఉపనిషత్తులాగా చెప్పారు. అయితే చాలా ఉన్నాయి, కానీ అందులో 108 ఉపనిషత్తులు మాత్రము బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అందులో 14 ఉపనిషత్తులు ఉన్నాయి. అవి ఎక్కువ మంది చదివారు వాటిని. దానిలో అద్భుతమైనటువంటి జ్ఞానము ఉంది, బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది 14. అందులో ఒకటి ఈ యొక్క కఠోపనిషత్తు. ఈ కఠోపనిషత్తు దేని గురించి బాగా వివరిస్తుంది అని అంటే మరణానంతరము గురించి వివరిస్తుంది. అంటే యాక్చువల్గా ఏది దేని గురించైనా వివరించవచ్చు, కానీ మరణము గురించి చెప్పడం చాలా కష్టం. అది ఎంతవరకు, అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనేది అసలు ఎవరు అది తెలియనటువంటి ప్రశ్న, సమాధానం తెలియనటువంటి ప్రశ్నలాగానే. అయితే ఈ కఠోపనిషత్తులో కఠ అనేటువంటి ఒక ఋషి దాని గురించి చర్చించాడు. అంటే మరణానంతర జీవితం గురించి, మరణము గురించి కొంతవరకు చర్చించడం జరిగింది. మరి ఈ కఠోపనిషత్తు యొక్క ఇతివృత్తం ఏంటంటే, ఇది యమధర్మరాజుకి నచికేతుడికి మధ్య జరిగినటువంటి సంవాదం, ప్రశ్నల యుద్ధం, ప్రశ్నల పరంపర. అంటే నచికేతుడు ప్రశ్నిస్తుంటే యమధర్మరాజు సమాధానం ఇస్తుంటాడు. ఇది ఈ కఠోపనిషత్తు యొక్క ఇతివృత్తం. నచికేతుడు ఎవరు అనంటే, ఇక్కడ ఇద్దరున్నారు, నచికేతుడు ఉన్నాడు, యమధర్మరాజు ఉన్నాడు. యమధర్మరాజు అంటే మృత్యుదేవత, మృత్యువు యొక్క దేవత యమధర్మరాజు. నచికేతుడు ఒక సాధారణ బ్రాహ్మణుడి కుమారుడు. వాళ్ళ నాన్న ఒక యాగం చేస్తాడు. ఆ యాగము ఏంటంటే స్వర్గప్రాప్తి పొందాలి. స్వర్గప్రాప్తి పొందేందుకు వాళ్ళ నాన్న ఒక యాగము చేస్తాడు. అప్పట్లో యాగాలు యజ్ఞాలు చేసేవారు. ఆ యాగము ఫలితము మనము పొందాలి అని అంటే, వాళ్ళ నాన్న యాగం ఫలితం, ఏదో ఫలితం ఆశించి కదా యాగం చేస్తారు. యజ్ఞాలు యాగాలు ఈ జపాలు ఇవన్నీ కూడా ఏదో ఒక ఫలితము ఆశించి మాత్రమే చేస్తారు, ఫలితం లేకుండా చేయరు కదా. పుత్ర కామేష్టి యాగము చేశాడు జనక మహారాజు, అవునా? చేశాడా లేదా? రాముడు ఏ యాగం చేశాడు? అశ్వమేధ యాగం చేశాడు. సో ఇట్లా రాజులు రకరకాల యాగాలు యజ్ఞాలు చేసేవాడు ఏదో ఒక ఫలితం కోసం. అలాగే ఈయన స్వర్గ ప్రాప్తి కోసం వాజశ్రవణుడు ఒక యాగం చేస్తున్నాడు. మరి ఆ యాగము ఫలితము దక్కాలి అని అంటే చివర దానము చేయాలి. యాగము పరిసమాప్తి కావాలి అని అంటే దానముతో పరిసమాప్తి అవుతుంది. ఏ యాగమైనా చేయనండి, అక్కడ దానము అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఈయన యాగము తర్వాత అందరికీ దానం చేయడం మొదలుపెట్టాడు. దానము అంటే గుర్తుంచుకోండి, ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు ఇద్దరూ సంతోషంగా ఉంటేనే అది దానం. ఇచ్చేవాడు ఆనందంగా ఉండి పుచ్చుకునేవాడు బాధతో ఉంటే అది దానము కాదు, దాని ఫలితము అందదు. అది పుచ్చుకునేవాడు ఆనందంగా తీసుకొని మరి ఇచ్చేవాడు బాధతో ఇచ్చినా కూడా అక్కడ ఆ ఫలితము రాదు. అందుకని ఇచ్చేవాడు ఆనందంగా ఉండాలి, పుచ్చుకునేవాడు కూడా ఆనందంగా ఉండాలి. అలాంటి దానమే చేయాలి. శ్రేష్టమైన వాటిని మాత్రమే దానం చేయాలి. మనకు పనికిరాని వాటిని ఎప్పుడూ దానము చేయరాదు. అది కూడా దానమే, కానీ అది సరి అయిన దానము కాదు. అదేదో చెప్పినట్లు గుడ్డిలో మెల్లమేలు అన్నట్టు అది చేయొచ్చు, అంతేకాని అది సరి అయిన దానం మాత్రం అంటే నీకు పనికిరాంది వేరొకరికి పనికొస్తుందని మాత్రం చేయకూడదు. సరి అయిన దానం ఏంటంటే ఏవైతే శ్రేష్టమైనవో ఉత్తమమైనవో అందరికీ పనికొస్తాయో అందరికీ ఉపయోగపడతాయో వాటిని మాత్రమే దానం చేయాలి. అప్పుడు దాని ఫలితము అద్భుతంగా లభిస్తుంది. ఇక్కడ ఈయనేం చేశాడంటే ఈ బాపడు గోవుల్ని బట్టలు అర్థమైందే వస్త్రాలు ఇస్తున్నాడు, గోవులు ఇస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు, అన్నీ ఇస్తూ ఉన్నాడు. ఇలా ఇచ్చేటువంటి పరిణామంలో గోవుల్ని దానం చేసేటప్పుడు ఈ నచికేతుడు చూస్తాడు. వాళ్ళ నాన్న చూస్తే వాళ్ళ నాన్న ఎలాంటి గోవులు ఇస్తున్నాడు అని అంటే పనికిరానివి, పాలు ఇవ్వనివి, ఒట్టిపోయినవి, మేత మేయలేనివి, పళ్ళు లేనివి, అర్థమైందా, ఇలాంటి గోవుల్ని ఇస్తున్నాడు. అందరికీ ఈ గోవుల్ని దానం చేస్తున్నాడు, గోదానం చేస్తున్నాడు. గోదానం, భూదానం, వస్త్రదానం, ధనదానం, రకరకాల దానాలు ఉన్నాయి, కన్యాదానం. సో ఎప్పుడైతే దాన్ని నచికేతుడు చూశాడో నచికేతుడికి వాళ్ళ నాన్న అంటే అమితమైన ప్రేమ. వాళ్ళ నాన్నే అతనికి గురువు, తండ్రి, అన్నీ. మరి ఒరే నాన్న చేసేటువంటి యాగము స్వర్గప్రాప్తి కోసము చేస్తున్నాడు, ఈ దానం వల్ల నాన్నకి స్వర్గప్రాప్తి రాదు కదా. మరి ఎలాగైనా సరే నాన్న దగ్గర నుంచి ఈ దానాన్ని ఇవ్వడం ఆపాలి అని కాసేపు చూసి వెంటనే నాన్న దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నాన్నగారు మీరు ఇలాంటివి దానం చేస్తున్నారు, మరి ఇవి ఏవి పనికిరావు కదా అని చెప్తే వాళ్ళ నాన్న వినడు. ఏయ్ నీకు తెలియదు నువ్వు అని కొడుకుని గద్దిస్తాడు. అయినా పాపం వాళ్ళ నాన్న మీద ప్రేమతో మళ్ళా వస్తాడు కొడుకు. నాన్నగారు అంటుంటాడు. ఏ పొరా అంటాడు, మళ్ళా వస్తాడు. నాన్నగారు మరి ఇవి అందరికీ దానం ఇస్తున్నారు కదా, మరి నన్ను ఎవరికి ఇస్తారు. అది పట్టించుకోడు వాళ్ళ నాన్న, దాన్ని పట్టించుకోడు. ఏ ఓ పిల్లవాడి నీకేం తెలియదు వెళ్ళు అంటాడు. మళ్ళా వచ్చి నన్ను ఎవరికి ఇస్తారు అని రెండోసారి అడుగుతాడు. మళ్ళా అతను విసిగిస్తుంటాడు పిల్లవాడు కదా పాపం, వాడు పట్టిందే పట్టు. అందులో పిల్లవాడు మళ్ళా జ్ఞాని చూసారా, వచ్చి మూడవసారి మళ్ళా నాన్నగారు చెప్పండి నిన్ను యముడికి దానం ఇస్తున్నాను పో అని. ఎవరికి ఇచ్చాడు? యముడికి ఇచ్చేస్తున్నాను నిన్ను పో అని. అది ఈ మాట అనిన తరువాత ఇతను వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నచికేతుడు వెళ్ళిపోయిన తర్వాత కూర్చొని ఆలోచిస్తాడు. రే నాన్న నన్ను ఎందుకు యముడికి ఇస్తానన్నాడు, ఇంకెవరికో ఇవ్వచ్చు కదా, యముడికి ఎందుకు ఇస్తానన్నాడు అంటే నేను నాన్నకి పనికిరానా, నేనేమన్నా తప్పు చేశానా, విద్యలో ఏమన్నా వెనకబడి ఉన్నానా? అలా కూడా కాదే, నేను అందరిలో ముందువాడినే ఉన్నానే, వినయంతో ఉంటున్నానే, భక్తి శ్రద్ధలతో ఉంటున్నానే, అయినా నాన్న ఎందుకు నన్ను యముడికి ఇస్తానన్నాడు అని ఆలోచించి అప్పుడు మళ్ళా నాన్న దగ్గరికి పోతాడు. వాళ్ళ నాన్న ఎందుకు అన్నావా అని అప్పుడు వాళ్ళ నాన్న బాధపడుతుంటాడు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్తాడు, నాన్నగారు మీ పూర్వీకులు ఉన్నారే, మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు, వాళ్ళు ఎలాంటి వారో తెలుసా మీకు? ఆడిన మాట తప్పేవాళ్ళు కాదు, మాట ఇస్తే మళ్ళా వెనక్కి తీసుకునేవాళ్ళు కాదు. మరి అలాంటి కుటుంబంలో మీరు పుట్టారు. మరి ఈరోజు మీరు ఇచ్చిన మాటని వెనక్కి తీసుకుంటే వాళ్ళ యొక్క చరిత్ర ఏమవ్వాలి? కాబట్టి మీ మాటకి నేను గౌరవం ఇస్తాను, నన్ను మీరు ఆనందంగా అక్కడికి పంపించండి అనని వాళ్ళ నాన్నని మెప్పిస్తాడు. మరి సహజంగా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాలి అనంటే, యమలోకములోకి ఎంట్రీ పాస్ మనకి ఏందేనంటే చనిపోయిన తర్వాత మాత్రమే అక్కడికి వెళ్తాం, అంతే కదా. మరి ఈయన చనిపోల, దానం ఇచ్చాడు. ఏం చేశాడు? దానం మాత్రం ఇచ్చాడు. సో ఎప్పుడైతే దానం ఇచ్చాడో ఇతను సశరీరంతో వెళ్ళాడు. అక్కడ యమలోకానికి ఎట్లా పోయాడు? శరీరధారుడే వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యమపురిలో యమధర్మరాజు లేడు. 3 రోజులు సెలవు తీసుకొని సంచారం వెళ్ళున్నాడు, లేడు. అంటే ఇక్కడ 2 వాదనలు వస్తుంటాయి. ఇక్కడ ఏంటంటే, ఆల్రెడీ యమధర్మరాజుకి ఈ విషయం తెలుసని ఒక వాదన, అలాని వాడు వస్తున్నాడు అతన్ని పరీక్షించాలి అని వాంటెడ్గా అంటే తెలిసి వెళ్ళిపోయాడు అని ఒక వాదన. రెండవది మామూలు సాధారణంగానే సెలవు పెట్టి ఏదో పని మీద వెళ్ళాడు అనేది రెండవ వాదన. మరి ఇతను వెళ్ళేటప్పటికి అక్కడ యమధర్మరాజు లేడు. భటులు, దారిలో ఉన్నటువంటి భటులు చెప్తారు, ఏమి ఎందుకు వచ్చావంటే యమధర్మరాజును కలవాలి, ఆయన లేడు. ఎన్ని రోజులు పడుతుందంటే 3 రోజులు పడుతుంది వచ్చేటప్పటికి. మరి అట్లాంటప్పుడు నేను ఇక్కడే ఉంటా, ఆయన వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటా, ఎక్కడికి పోను ఆయనని ఆ గేటు దగ్గరే కూర్చుంటాడు. పసిపిల్లవాడు, 7-8 సంవత్సరాల బాలుడు, అక్కడ కూర్చునేసి 3 రోజుల తర్వాత యమధర్మరాజు వస్తాడు. ఇతనికి ఆహారం లేదు, నీళ్లు లేవు, పరిచర్యలు చేసేదానికి ఎవరు లేరు, ఎందుకంటే ఎవరు తెలియదు కదా అక్కడ. సో 3 రోజులు ఆహారం లేదు, నీళ్లు లేకుండా అక్కడ ఉన్నాడు. 3వ రోజు యమధర్మరాజు వచ్చాడు. అక్కడ వచ్చిన తర్వాత బాలుడిని గమనిస్తాడు. భటులు చెప్తారు, మహారాజా 3 రోజుల నుంచి బాలుడు మీ దర్శనం కోసం వెయిట్ చేస్తున్నాడు అనని చెప్పినప్పుడు యమధర్మరాజు దగ్గర ఉండేటువంటి మంత్రి ఉంటాడు, పెద్ద ఆయన ఎవరో ఉంటాడు కదా, వాళ్ళు చెప్తారు ఏమంటే, మన దగ్గరికి వచ్చాడు అనంటే వాడు అతిథి, అందులోనూ బ్రాహ్మణుడు. సరే, మన దగ్గరికి వచ్చాడు, మీకోసం 3 రాత్రులు 3 పగళ్ళు అన్నం లేకుండా నీళ్లు లేకుండా ఉన్నాడు. అతిథి ఆ విధంగా బాధపడితే మీకు మంచిది కాదు. కాబట్టి అతిథి సర్వత్రా, అతిథి ఎక్కడైనా సరే, అర్థమైందా, అతన్ని గౌరవించాలి, మనము గౌరవించాలి. మీరు వెంటనే అతని దగ్గరికి వెళ్ళి అతన్ని శాంతింపచేయండి అనని ఎప్పుడైతే ఆ మంత్రి చెప్తాడో అప్పుడు ఈయన అతనికి చెంబుతో నీళ్ళు తీసుకెళ్ళి ఆయన దాహం తీర్చి, నాయన రా లోపలికి రా అనని తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత యమధర్మరాజు, నాయన 3 రోజులు నా కోసం నువ్వు ఎదురు చూసావు, నేను వస్తానని, అన్నపానాదులు లేకుండా వెయిట్ చేసావు, కాబట్టి నిన్ను 3 రోజులు ఇబ్బంది పెట్టాను, కాబట్టి నీకు నేను 3 వరాలు ఇస్తున్నాను, 3 వరాలు ఇస్తాను, తీసుకో, నువ్వు ఏమైనా కోరుకో, నేను ఇస్తాను అనని చెప్తాడు. అప్పుడు నచికేతుడు మొదటి వరం అడుగుతాడు. ఏ వరము? ఫస్ట్ వరం అడుగుతాడు. ఏంటంటే, యమధర్మరాజా నేను మా నాన్న పంపగా నేను ఇక్కడికి వచ్చేసాను, మా నాన్న దుఃఖంలో ఉన్నాడు, బాధపడుతున్నాడు, ఇప్పుడు నేను మళ్ళా కిందకి వెళ్తాను, నన్ను కిందకి పంపించాలి. ఇప్పుడు మీరు, నేను కిందకి వెళ్ళిన తర్వాత మా నాన్న నన్ను చూసి బెదిరిపోకూడదు, భయపడకూడదు. సాధారణంగా ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం గమనించినట్లయితే ఒక శరీరం వదిలిపెట్టినటువంటి ఒక శరీరాన్ని, అంటే ఆత్మ వెళ్ళిపోయినటువంటి శరీరాన్ని తీసుకెళ్తాం శ్మశాన వాటికి. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ దింపుడు కళ్ళం అని ఒకటి పెడతాం, అవునా? ఎందుకు పెడతారు అనంటే, అంటే ఆ క్షణంలో అక్కడ వెళ్ళి అరుస్తారు, అతను రామయ్య ఎల్లయ్య పుల్లయ్య అని 3 సార్లు అరుస్తాడు. అంటే అక్కడన్నా ఏమన్నా లేస్తాడేమో. అంటే గతంలో ఎలా ఉండేటువంటి, గతంలో ఎలా జరిగేటువంటి అంటే ఇట్లాంటి సంఘటనలు జరిగాయి. అంటే వాడేదో పడుకొని నిద్రపోతుంటే ఇటు చచ్చిపోయాడని ఎత్తుకొని పోయి వేసేసే రోజులు కూడా ఉన్నాయన్నమాట. అందువల్ల ఆడికి వెళ్ళి పేరు పెట్టి పిలుస్తారు, 3 సార్లు పిలిచి అక్కడ లేస్తే అతను తీసుకెళ్తారు, లేదంటే కాల్చడమో పోడ్చడమో ఏదో ఒకటి చేస్తారు. ఇది ఆనవాయితీ. ఒకవేళ ఆడకు పోయిన తర్వాత లేచాడు అనుకో, పైకి ఒక్కరుండరు ఆడ. ఎంతమంది ఉంటారు ఆడ? ఒక్కరుండరు. అంటే సాధారణంగా మరణించాడు అనుకున్న వ్యక్తి మళ్ళా బ్రతికాడు అని అంటే మామూలుగా చూసేటువంటి సాధారణ మానవులకి భయం వేస్తుంది. ఆ భయము మా నాన్నకి కలగకూడదు. శరీరంతో వెళ్ళాడు, ఎముడు దగ్గరికి వెళ్ళి మళ్ళా వచ్చాడు కదా, వెళ్ళిపోయాడు, ఇతనే వెళ్ళిపోయాడు. కానీ మళ్ళా వచ్చినప్పుడు వాళ్ళ నాన్న భయపడతాడు. ఎముడు దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళా వచ్చినప్పుడు ఏంది ఎముడు దగ్గర నుంచి మళ్ళా వచ్చేసాడు నా కొడుకు, ఎముడికి దానం ఇచ్చేసాడంటే ఆల్రెడీ వెళ్ళిపోయినట్టు లెక్క. ఇతను ఎలా వెళ్ళాడు తర్వాత విషయం, ఎముడి దగ్గరికి వెళ్ళాడు అని అంటే ఇక ఇక వచ్చేది లేదు కదా. అంటే అక్కడి నుంచి మళ్ళా వచ్చాడు అని అంటే ఓ ఏదో ఉంది అని భయపడతాడు. ప్లస్ ఆల్రెడీ దుఃఖిస్తున్నాడు, భారత కొడుకు పోయిన దుఃఖంలో ఉన్నాడు. సో వీటి భయాల నుంచి మా నాన్నని ఆ వైద్యులకి నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోవాలి. ఇది నా మొదటి వరంగా నేను కోరుతున్నాను. ఓకే శభాష్, ఇచ్చేస్తాను ఆ వరం ఇచ్చేస్తాను. ఇక రెండో వరం కోరుకోమని, రెండో వరం కోరుకో. ఈ రెండో వరం ఏమడుగుతాడు, ఏ యజ్ఞము చేస్తే స్వర్గప్రాప్తి లభిస్తుందో ఆ యజ్ఞము ఎలా చేయాలి, దాని నియమ నిబంధనలు ఇవన్నీ నాకు చెప్పు అని అడుగుతాడు. అప్పుడు ఆయన ఆ యజ్ఞము గురించి మొత్తం చెప్తాడు. దాని పేరు అప్పటికి అగ్ని యజ్ఞము. దాని పేరు ఏం పేరు? అగ్ని యజ్ఞము. ఆ అగ్ని యజ్ఞము గురించి ఈయన నచికేతుడికి సర్వం చెప్పేస్తాడు. దానికి ఎన్ని, ఎలా చేయాలి, ఎంతమంది బ్రాహ్మణులతో చేయాలి, ఎలాంటి దాంట్లో సమిధులు వేయాలి, ఆ పద్ధతి, మంత్రాలు అన్నీ చెప్తాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత నచికేతుడు ఏం చేస్తాడంటే వెంటనే యమధర్మరాజుకి అతను చెప్పిందంతా తిరిగి అట్టట్టే అప్పచెప్పేస్తాడు. పళ్ళు పోకుండా చెప్పేస్తాడు. చెప్పిన తర్వాత యమధర్మరాజుకి నచికేతుడి మీద ఎంతో ప్రేమ ఏర్పడుతుంది. నువ్వు మంచి తెలివైన వాడివిగా ఉన్నావు, ఎస్, ఇక పైన, ఇక మీదట, ఇప్పటి వరకు దీనిని అగ్ని యజ్ఞం అని పిలిచారు అందరూ, ఇక పైన ఈ యజ్ఞాన్ని నీ పేరుతో పిలుస్తారు. ఈ క్షణం నుండి ఈ యజ్ఞం పేరే పేరు నచికేత యజ్ఞము. ఎవరైతే ఈ భూమి మీద నచికేత యజ్ఞము చేస్తారో వారికి సంపూర్ణ స్వర్గ ఫలము లభిస్తుంది నాయన అనని, ఇక పేద నీ పేరుతో ఈ యజ్ఞం పిలువబడుతుంది అనని చెప్పేసి, ఇది రెండవ వరము కూడా బాలుడికి ఇచ్చాడు యమధర్మరాజు. మరి ఇకన మూడవ వరము ఉంది. ఈ మూడవ వరము మీదనే మొత్తము కఠోపనిషత్తు నడుస్తుంది. మొత్తం కఠోపనిషత్తు అంతా కూడా అసలైనటువంటి ద్వారంలోకి ఇప్పుడు ప్రవేశిస్తున్నాం మనం. ఏంటి నాయన మూడవ వరము అని అంటే ఇతను అడుగుతాడు, యమధర్మరాజా, మరణించిన తర్వాత జీవితము ఉంది అని కొందరు, జీవితము లేదు అని ఇంకొందరు అంటూ ఉంటే నేను విన్నా. మరి ఈ రెండిటిలో ఏది సత్యమో నాకు మీరు తెలియజేయండి. ఇది మూడవ వరముగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మరణించిన తర్వాత జీవితం ఉందని కొందరు, మరణించిన తర్వాత జీవితము లేదని ఇంకొందరు అంటూ ఉంటే నేను విన్నాను. మరి ఈ రెండింటిలో ఏది సత్యము? మరి ఈ ప్రశ్నకి సమాధానము చెప్పగలిగిన ఏకైక వ్యక్తి ఈ సమస్త విశ్వంలో ఎవరున్నారు అంటే మీరే. అందుకని నేను మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతున్నాను, నాకు దయచేసి సమాధానం చెప్పండి అన్నాడు. అప్పుడు యమధర్మరాజుకి కోసాలు కదులుతాయి. అబ్బో వీడు పిల్లవాడు కాదు, వీడు పిడుగులాగా ఉన్నాడు, అంతే కదా. అంతనే నాయన ఇది సృష్టి రహస్యము. ఇది నేను చెప్పకూడదు, నువ్వు వినకూడదు, నువ్వు తెలుసుకోనకూడదు. అర్థమైందా? ఇంకొకటి, ఒకవేళ నేను చెప్పినా అది తెలుసుకునే శక్తి నీకు లేదు. వద్దు నాయనా, నీకు కావాలంటే రకరకాల చాక్లెట్లు ఇస్తా, నువ్వు ఏ చాక్లెట్లు కావాలంటే ఆ చాక్లెట్లు ఇస్తా, తీసుకో. డబ్బు కావాలంటే డబ్బులు, సంపదలు ఇస్తా, తీసుకో. మిద్దులు, మేడలు, నగలు, వజ్రాలు, వైడూర్యాలు, నీ జీవితం ధన్యం, అవి తీసుకో, ఇవన్నీ నేను ఇచ్చేస్తా నీకు. కానీ అది మాత్రం అడగద్దు, ఆ ఒక్కటి అడగద్దు. కానీ మనవాడు అడుగుతాడు, నాయన యమధర్మరాజా, యమధర్మరాజా, ఇప్పుడు మీరు చెప్పారే ధనము, మిద్యలు, మేడలు, ఇవన్నీ కూడా చూసారా శాశ్వతము కాదు కదా, అలా వచ్చి అలా వెళ్ళేటివే కదా, మరి అవి ఇచ్చి నేనేం చేసుకుంటాను? కాబట్టి నాకు ఈ ప్రశ్నకి సమాధానం మాత్రమే కావాలి. నాయన అయితే నీకు ఇంకొకటి ఇస్తా, అందమైనటువంటి భార్యలను ఇస్తాను, అంటే దేవకన్యలు లాంటి భార్యలు నీకు ఇస్తా. నీవు ఎంత రాజ్యము ఏలుకుంటానంటే అంత రాజ్య భోగం నీకు ఇస్తా, అద్భుతమైనటువంటి జీవితాన్ని నీకు నేను ఇస్తాను, తీసుకో. మనవాడు ఒప్పుకోడు. ఎస్ మహారాజా, మీరు అద్భుతమైనటువంటి దేవకన్యల లాంటి భార్యను ఇస్తారు, ఎంతకాలం ఉంటారు వాళ్ళు? ఆ అందం ఎంతకాలము? అంతే కదా. ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, భోగే రోగ భయం, రూపే చిరాయు భయం, విత్తే నృపాలా భయం, భలే రిపు భయం. అర్థమైందా? అంటే ఇవన్నీ భయాలే. సర్వం వస్తు భయాన్వితం వైరాగ్యమేర అభయం. సమస్త భోగాలు ఉన్నాయంటేనా రోగాలు పక్కనే ఉన్నాయి. ఈ రోగాలతో ఆ భోగాలు ఎట్లా అనుభవించాలి? అందమైన శరీరం ఉందంటేనా చాలా అందంగా ఉందండి ఈ శరీరం అని అంటే ఎంతకాలం ఉంటుంది? 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 100 ఏళ్ళు, 110 ఏళ్ళు, 200 ఏళ్ళు వెళ్ళాల్సిందే కదా మళ్ళా, అంతే కదా. ఈ అందం ఎంతకాలం ఉంటుంది? ఈ యవ్వనం ఎంతకాలం ఉంటుంది? యవ్వనం కొద్ది రోజులే. రూపే చిరాయు భయం, విత్తే నృపాల భయం. అంటే డబ్బు బాగా సంపాదించాము అని అంటే ఇన్కమ్ ట్యాక్స్ వేస్తాడు రాజుగారు, వాడికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, వచ్చేస్తాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. భలే రిపు భయం, అంటే బలవంతుడు, నాకు విపరీతమైన బలం ఉంది అని అనుకుంటే నీకంటే బలవంతుడు ఇంకోటి ఉన్నాడు, ఓడిస్తాడు నేను. మరి ఇవన్నీ అశాశ్వతాలు నాయన. మరి ఏది నీకు అభయం ఇస్తుందంటే వైరాగ్యము. అలాగే ఇతను చెప్తాడు, ఆ దేవకన్యలు నాకొద్దు. మరి రాజ్యం అంటావా? మరి మా నాన్నకు ముందు మా తాతలు, వాళ్ళకు ముందు వాళ్ళు, వీళ్ళందరూ ఎంతో ఏలారు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా. ఎక్కడికి పోయారు వాళ్ళు? మరి ఆ రాజ్యం ఎందుకు? సో ఇవి కూడా నాకు వద్దు. అప్పుడు అంటే ఇలా అతన్ని ఏది ఇస్తానన్నా సరే ఒక్కటే చెప్తాడు అతను, ఈ సమస్త సృష్టిలో నువ్వు ఏదైనా ఇవ్వు, నాకు అవసరం లేదు, నాకు కావాల్సింది ఈ ప్రశ్నకి సమాధానము మాత్రమే, అది తప్ప నాకు ఇంకేమీ వద్దు అని భీష్మించుకొని కూర్చుంటాడు. అంటే యాక్చువల్గా ఇక్కడ ఎందుకు చెప్పాడు అంటే, తను ఏ స్థితిలో ఉన్నాడో, అంటే ఏదైనా ఒక ఉత్తమమైనటువంటి వస్తువు, సత్యమైనటువంటి వస్తువు ఒక శిష్యుడికి గురువు ఇచ్చేటప్పుడు తన యొక్క శక్తి సామర్థ్యాలని, తన స్థితుల్ని పరీక్షించి పరిశీలించి, అర్థమైందా, అప్పుడు మాత్రమే అక్కడ తెలియజేయబడుతుంది. అంతేగాని ఏదో పోతానే నాకు ఇచ్చేసేది కాదు అది, ఒక ఆయన ఇంట్లో భార్యతో గొడవపడి బాగా గొడవేసుకునేసాడు పాపం. గొడవేసుకొని ఆ పక్కనే ఒక ఆశ్రమం ఉంటే పరిగెత్త వెళ్ళిపోయాడు, నుంచి పరిగెత్తా పోయాడు, రోస్తూ రొప్పుతా పోయి అక్కడికి, గురువు గారు నాకు అర్జెంటుగా సన్యాసం ఇచ్చేయండి. ఏం చేయాలి? అర్జెంటుగా సన్యాసం ఇచ్చేయండి. ఆయన, నువ్వు అలసిపోయి వచ్చినట్టుకున్నావు, ముందు మంచినీళ్ళు తాగు ఆయనని మంచినీళ్ళు ఇచ్చాడు స్వామీజీ. మంచినీళ్ళు తాగాడు. ఇవన్నీ కాదు స్వామి, నాకు ముందు సన్యాసం కావాలి, ఇచ్చేయండి. ఎందుకు సన్యాసం కోరుకుంటున్నావు? నా భార్యతో నేను గొడవ పడ్డాను స్వామి, ఇంకా జీవితంలో నేను సంసారం జోలికి పోను, కాబట్టి నాకు అర్జెంటుగా నాకు సన్యాసం ఇచ్చేయండి. మరి అట్లాగేనయ్యా, నీకు సన్యాసం ఇస్తాను, బాగుంది, మరి భార్యా పిల్లల్ని వదిలేసి నువ్వు ఇక్కడ ఉండగలగావా చెప్పు. నీకు ఎంత పడలేదు స్వామి, నేను గ్యారంటీ. అటు సూర్యుడు ఇటు పొడిచినా, నక్షత్రాలు నేలలాడినా, సముద్రాలు ఉప్పొంగినా నేను మాత్రం నా భార్య దగ్గరికి వెళ్ళనుగాక, వెళ్ళను అని చెప్పాడు. అబ్బో, వీడు సామాన్యుడు కాదే. శభాష్, అట్టగే స్వామి, నీకు ఇస్తాను ఆయన. మరి నీ భార్య ఇక్కడికి వచ్చి, రేపు వచ్చేసింది నీ భార్య ఇక్కడికి వచ్చి, ఏమయ్యా ఇంటికి రాయా అని అడిగిందనుకో, వెళతావా? నేను వెళ్ళను స్వామి, ఆమె ఏమైనా కానీ. అబ్బో శభాష్, ఒక 6 నెలలు ఉంటావు. 6 నెలల ఒకరోజు వెంటనే నీ భార్య పిల్లలతో పాటు వచ్చి, అయ్యా ఏమనుకోబాకు, నువ్వు లేదే మేము ఉండలేకున్నాము, నన్ను క్షమించు, పిల్లలు చూసి వచ్చేయాలంటే నువ్వు పోతావా? అప్పుడు కథ అప్పుడు చూస్తానులే స్వామి, నాకు ముందు సన్యాసం ఇచ్చేయండి, అప్పుడు కథ అప్పుడు చూస్తాడంట ఆయన. అంటే చూసారా, ఇక్కడ ఏమైంది? ఇక్కడ 6 నెలల తర్వాత భార్య వస్తే వెళ్ళిపోతాడు. అందుకని ఒక సన్యాసం ఇచ్చేటప్పుడు, ఒక సత్యాన్ని చెప్పేటప్పుడు, ఒక మంత్రం ఉపదేశించేటప్పుడు, ఒక గురువు శిష్యుడికి అన్ని రకాల పరీక్షలు ఆశ్రమంలో చేరంగానే మొట్టమొదటి ఏం చేస్తాడు? నాయన, నువ్వు రోజు ఉదయాన్నే నీ పని ఏంటంటే ఆశ్రమం మొత్తం చిమ్మాలి, ఇది నీ పని. ఫస్ట్ ఒక 10-20 రోజులు ఆ పని చెప్తాడు. మళ్ళా 21వ రోజు పిలిచి, నిశ్చయ, రేపటి నుంచి నువ్వేం చేయాలంటే బావిలో నీళ్లు తోడి ఇక్కడ పెట్టాలి అందరికీ నీళ్ళు. అటు తర్వాత అది ఒక 20 రోజులు కొనసాగుతుంది. అటు తర్వాత మరుసటి రోజు నువ్వు రోజు ఉదయాన్నే దేవుడికి దీపం పెట్టి ఆరతిచ్చి వచ్చే భక్తులకి ప్రసాదం పెట్టాలి, ఇది నీ పని. ఇట్లా ఒక్కొక్క స్టెప్ చేస్తాడు. ఈ మధ్యలో వీడు ఎప్పుడన్నా, ఒరే మనం వచ్చింది ఎందుకు, ఈయన చేయించే పనులేంది అని అనుకొని వెళ్ళిపోయినాడు అనుకో, ఓడి వెళ్తాడు, ఉండడు, చేయలేడు కదా. రోజు చిమ్మాలి 20 రోజులు అంటే కష్టం కదా. నేను వచ్చింది మంత్రం కోసం అయితే నీ అన్ని చేపిస్తున్నాడే అంటే, ఈ పరీక్షలన్నీ ఎదుర్కొంటే ధ్యానంలో కూడా అదే. మనం ఎప్పుడైతే ధ్యానం చేయడం మొదలు పెట్టామో అప్పుడు స్టార్ట్ అవుతాయి పరీక్షలు. అంతకుముందు అన్నీ బాగుంటాయి, ఇంకా అప్పటి నుంచి పరీక్షలు స్టార్ట్ అవుతాయి. భార్య లాగడం, భర్త లాగడం, ఎందుకే పోవడం, ఆడేముంది, పనికి మాలిన వాళ్ళు చేసే పని, పని లేని వాళ్ళు చేసే పని, అర్థమైందా? ఇవన్నీ మాట్లాడతారు ఫస్ట్. అదే ఎప్పుడైతే ధ్యానం చేయడం మొదలు పెడతామో ఒక జబ్బు పోతుంది, ఇంకో జబ్బు వస్తుంది, ఇంకొకరు ఒక మాట అంటారు. సో ఇట్లా రకరకాల పరీక్షలన్నీ ఎదుర్కొన్న తర్వాత ఇప్పుడు మాత్రమే, అంటే ఇవన్నిటికీ తట్టుకొని నిలబడాలి మనం. అప్పుడు మాత్రమే మనకు ఆ స్వస్వరూప సంధానం అనేది, ఆత్మ యొక్క దృశ్యం అనేది మనకు అనిపిస్తుంది, తెలియవస్తుంది. ఈ పరీక్షల్లో ఎక్కడైనా మనం వెనకడికి వేసేసామనుకో, ఇకనంతే మనం. అలా ఆ నచికేతుణ్ణి యమధర్మరాజు అన్ని విధాలా పరీక్షించి అతనికి, ఇతను ఈ సత్యాన్ని తెలుసుకునేదానికి అర్హుడు చెప్తాడు. నచికేత, నీవు అడిగినటువంటి ఆ సత్యము తెలుసుకునేదానికి నీకంటే అర్హత చెందినవాడు ఇంకెక్కడ లేడు, కాబట్టి ఆ సత్యాన్ని నేను నీకు తెలియజేస్తాను, శ్రద్ధగా విను. ఎలా వినాలి? శ్రద్ధగా వినమనబడు. శ్రద్ధ లేకపోతే విషయము రాదు, తెలియదు. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఆయన ఆత్మ గురించి చెప్పడం, ఆత్మ గురించి వాళ్ళ సంవాదం.